దాని డ్యాన్స్ ఉట్టి పంచాయతీ లెవెల్ నువ్వు మున్సిపాలిటీ లెవెల్లో తిట్టు తిట్టమ్మ తిట్టమ్మ తిట్టు నుచ్చ లఫం వచనంలో ఒత్తల్లి పాడుతూ తిట్టు నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను పాడతాను మధ్యలో నువ్వెవతివి నేను ఎవర్నా నువ్వు కావాలనుకుంటున్న ఆ వెధవకి పెళ్ళాన్ని పెళ్ళానివా పెళ్ళం నువ్వు అతనికి పెళ్ళం అతను నీకు మొగుడు అసలు నీలో పెళ్ళాలనుకుంటవలసిన లక్షణం ఒక్కటైనా ఉందా మొగుడు ఎంగిలి పళ్ళాల్లో తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా తలకి నూనెలా పెట్టుకోకుండా మాసిన గుడ్డలతో ఊరంతా బికారామల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా సరే అతను తప్పు చేశాడే అనుకో అందుకని బూటకాలతో తన్నడం అది పెళ్ళం లక్షణమేనా అతన్ని మొగుడు అంటున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాను నిజంగా జీవితంలో నాకు అతను లాంటి వాడు దొరికితే నీలాగా భ్రష్టురాలి కాను అతనితో హ్యాపీగా జీవితాన్ని పంచుకుంటాను వస్తా పెద్ద సావిత్రి వచ్చింది నాకు బుద్ధి చెప్పడానికి నువ్వా రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు పిలవకి ఏం చేయమంటావు చెప్పు అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను కానీ అది ఇంత మూలం నోరు మూసుకోవాల్సి వచ్చింది మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా మొగుణ్ణి ఎట్ట గౌరవించాలో ఎట్ట లాలించాలో ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది అంచేత నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా ఇదిగో దాని సంగతి ఎత్తుకో దానికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు అంటే సరే నేను అంటాను మరి మా పెద్దోళ్ళు ఒప్పుకోద్దు మీ పెద్ద నొప్పింది ఎంతసేపు కుస్తా బహార్ నిన్నే పెళ్ళాడాలని నువ్వు పుట్టుక ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ వృతమహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళేస్తానంటావాస్తాను నువ్వన్నది నేను వృతమోహం పెడతనా కొడుకునే కావచ్చు కానీ నా మనసు మాత్రం మడత మనసం లాంటిది అవును మావా ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మనసం లాంటిది నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జ్యోతి మా ఇల్లు పీకి పంది రాస్తుందేమో అది ఇల్లు పీకి పంది వేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేస్తే బెమ్మ రహస్యం నా గుప్పిట్లా ఉంది గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పను ఆయన ఐఎమ్ సారీ నే చెప్పను నే చెప్పను నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట నీ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పులెవరు సెడమ్ సెడమ్ జాగ్రత్తగానండి చూడండి నువ్వు కూడా జాగ్రత్తగా చెప్పు చెంచల్ చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేత మా మామయ్యని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు బతికే ఉంది అవును బతికే ఉంది నా కళ్ళతో చూశాను బతికే ఉంది పోయినా కొడక కొయ్ ఆ ఆడకూతురు శవాన్ని మేము అంతా చూసావరా అదే పొరపాటు అది చెంచల్ శవం కాదు వేరే అమ్మాయి శవం చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మార్ఫ్ చేయమన్నాడు ఎందుకు సార్ ఈ 10,000 ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీదైనా బణాయించు చెంచల హత్య కేసులో మా అల్లుడి పేరు బయటకు రాకుండా చూడు నీకేం భయం లేదు అక్క ఆ వెధవ నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను చెంచల నువ్వు నిజంగా చచ్చిపోయావు అనుకుని నీ హత్య రహస్యాన్ని అడ్డుపెట్టుకుని మా మామని బ్లాక్మెయిల్ చేస్తాని బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాలు తెలియకుండా ముఖమంతా చెక్కి పడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు నిజమే కానీ మన అడ్జస్ట్మెంట్ కోసమని చావటానికి సిద్ధమయ్యే ఆడకూతురు ఎక్కడ దొరుకుతుంది
ఇప్పుడు చెప్పండి, చెంచల్ చచ్చిపోయిందంటారా బతుకుందంటారా? ఆ గిరిబాబు గారితో సరదాలు చేసుకుంటూ హాయిగా ఉంది. సరే ఇప్పుడు ఆ చెంచల్ ఎక్కడుంది? జ్యోత్ దగ్గరే, ఆ క్లబ్ లోనే ఉంది. చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇంపాసిబుల్, చెంచల బ్రతికుండే అవకాశం ఇది. చెంచల హత్య చేయబడినట్టు కోర్టు వారు నమ్మారు, నిందితుడికి శిక్ష కూడా విధించారు. ఈ కేప్ రికార్డులో వాడి మాటలు ఎవరో తాగుముద్దు మాటలు లేవున్నాయి. అంచేది ఈ మాట అసలేనా? లేదు సార్, చెంచల బతికే ఉంది. నా ప్రాణాలకు తెగించారా సరే ఆవిడ మీ ముందు హాజరుపరుస్తాను, మా బావం నిర్దోషం నిరూపించుకుంటాను. ఐడియా చూస్తే అగ్రే ఉంది, కానీ తమరిక్కడి నుంచి కదలడానికి వీలు లేదు. మాట్లాడు. ఆ నెత్తి మీద టోపీ నా నెత్తి మీదకి, నా నెత్తి మీద టోపీ ఆ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన మాయ గాడి. నేను చచ్చిన విడిచిపెట్టను. నేను నువ్వెవడో విడిచిపెట్టకపోవడం, విడిచిపెడుతున్నా. రాజా నువ్వు వెళ్ళి. థ్యాంక్ యూ. చూడు, చెంచల్ని నువ్వు మాకు అప్పగించకపోతే నీ బావ హంతకుడు అవుతాడు. మీ బావను తప్పించినందుకు నువ్వు నేరస్తులు అవుతావు. మీ ఇద్దరు నా చేతి నుంచి మాత్రం తప్పించుకోలేరు, గుర్తుంచుకో.